సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనేది బ్రాండ్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు చూసినట్టయితే మీ ముందుకు నేను మరొక బుల్లెట్ ఈ యొక్క టాయ్. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనేది బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, నేను ఈరోజు యొక్క వీడియోలో చూసినట్టయితే బుల్లెట్ డైకాస్ట్ మోడల్ బైక్ తెప్పించడం అయితే జరిగింది. ఇది వచ్చేసి లిటరలీ నాకు 350 రూపీస్ అయితే పడింది. కాకపోతే దీని యొక్క ప్రైస్ మీకు 500 రూపీస్ అయితే ఉంటుంది. కాకపోతే అమెజాన్లో దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. ఈ రోజు యొక్క వీడియోలో కంప్లీట్గా దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది ముఖ్యంగా చూసినట్టయితే చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది అండ్ చాలా ఫేమస్ అయిన బుల్లెట్ బైక్ అనే చెప్పొచ్చు. దీనిలో మీకు వచ్చేసి 4 కలర్స్ అయితే ఉంటాయి. హవెవర్ నా దగ్గర చూసినట్టయితే స్కై బ్లూ కలర్ అయితే ఉంది. మీకు తర్వాత రెడ్ కావచ్చు, ఇంకా బ్లాక్ కావచ్చు, ఆ యొక్క కలర్స్ కూడా మీరైతే తెప్పించుకోవచ్చు. కాకపోతే బుక్ చేసిన తర్వాత అది మనకు ఏదో ఒక కలర్ అయితే వస్తుంది. కలర్ సెలెక్షన్ చేసుకోవడానికి అక్కడ చాయిస్ అయితే ఏమి ఉండదు అనమాట. ఈ రోజు ఇక్కడిలో ఇంకో విషయం చూసినట్టయితే ఇది మనకు పుచ్ అండ్ పుల్ అనమాట. మీరు వెనక్కి లాగితే ఈ యొక్క బైక్ ఏదైతే ఉందో ముందుకు పోవడం అయితే జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా దీని యొక్క అన్బాక్సింగ్ చేసి లోపల మనకు ఏ రకంగా ఉంది, ఏ రకంగా లేదా అనేది తెలుసుకుందాం. సో లెట్స్ గో ఫ్రెండ్స్. ముందుగా చూసినట్టయితే ఈ బైక్ మీకు అవుటర్ లుక్ అయితే చూపిస్తున్నాను. సో చూడండి, కింద మనకు ఒక క్వాలిటీ ప్రోడక్ట్ బై సెంటీ టాయ్స్ అనే బ్రాండింగ్ అయితే ఇచ్చారు. పైన మీకు రగ్గుడ్ బైక్ అని రాశారు. ఇక్కడ చూసినట్టయితే జాప్సీ అని ఉంది అనమాట. 0 to 3 ఇయర్స్ వాళ్ళకు ఆడుకునే బాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు ఈ యొక్క బైక్స్ షో కేస్ పెట్టుకోవడానికి కూడా చాలా ఫెంటాస్టిక్ అయితే ఉంటాయి. ఇంకా నేను డిలే చేయకుండా దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా చింపి దీని యొక్క లోపల మనకి ఇదైతే ఉంటుందన్నమాట. సో మనకైతే ఇది స్కై బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసి దీని యొక్క టెస్టింగ్ అయితే చేశాను, అందుకోసం మళ్ళీ మీకు సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చేశాను. సో చూడండి, ఈ యొక్క బైక్ అయితే సూపర్ ఫెంటాస్టిక్ అయితే ఉందన్నమాట. సో సింపుల్గా చెప్పాలనుకుంటే ఎక్సలెంట్ బైక్ అనేది చెప్పవచ్చు. సో చాలా అయితే అద్దరిపోయింది. అండ్ దీనికి ఒక స్టాండ్ కూడా ఇచ్చారనమాట. సో స్టాండ్ వచ్చేసి మనకు ఈ రకంగా కిందికి ఎక్కితే ఆ యొక్క స్టాండ్ అయితే వస్తుంది. సో స్టాండ్ కూడా మనకైతే వచ్చేసింది. సో ఒకసారి కిందికి అయితే చూపిస్తాను చూడండి, కిందికి పెట్టి. సో ఓహో, కింద కూడా మనకైతే చాలా బాగా అయితే నిలిచిపోయింది అనమాట. సో ముందుగా యొక్క మెటీరియల్ చూసినట్టయితే ఇది మనకు హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఇదంతా మనకు ప్లాస్టిక్ అనమాట, ఫైబర్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్టాండ్ కూడా మనకు మూవబుల్ స్టాండ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే బంపర్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక వీల్ అయితే ఇచ్చారు. వీల్ చూసినట్టయితే ప్లాస్టిక్ వీల్ అయితే ఇచ్చారనమాట. టైర్ మాత్రం మీకు రబ్బర్ టైర్ అయితే యూజ్ చేశారు, రియల్గా అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ కూడా మీకు రబ్బర్ టైర్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి సైలెన్సర్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే ఇండియన్ మోడల్ ఏదైతే ఈ యొక్క బోర్డు ఉంటుందో, అంటే ఐ మీన్ నంబర్ ప్లేట్ ఉంటుందో, ఇక్కడైతే ఇచ్చారనమాట. DLS007 అని. అండ్ అలాగే ఇండియా బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనకు లైట్స్ అయితే ఇచ్చారనమాట, ఇండికేటర్స్. అలాగే మనకు రెడ్ లైట్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు ఈ యొక్క డూమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే హ్యాండ్ బ్రేక్ కూడా దీనికి యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇటు పక్క చూసినా మనకు క్లచ్ అయితే ఇచ్చారు. అండ్ ఆ తర్వాత దీని యొక్క ఇంజన్ విషయానికి వస్తే ఇంజన్ కూడా రియల్గా ఉన్నట్టే మనకైతే కనిపిస్తుంది. సో ఓవరాల్గా దీని యొక్క సీట్స్ కావచ్చు, సీట్స్ కూడా మనకు ఈ సీట్స్ కూడా ప్లాస్టిక్ సీట్స్ అయితే ఇచ్చారు. కాకపోతే దూరంగా చూస్తే మాత్రం మీకు రబ్బర్ సీట్స్ కానీ మనకు కనిపించడం అయితే జరుగుతుంది. సింపుల్గా చెప్పాలనిపిస్తే ఈ యొక్క బైక్ ఏదైతే ఉందో బుల్లెట్ బైక్ సూపర్ ఫెంటాస్టిక్ అయితే ఉందన్నమాట. 250 రూపాయలకు మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే బై చేయొచ్చు. సారీ, 250 కాదు, ఇది 350 రూపాయలు అనమాట. నేను దీని యొక్క లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకవేళ మీరు బై చేయాలనిపిస్తే అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. సో సింపుల్గా చూస్తే మనకైతే చాలా ఫెంటాస్టిక్ అయితే ఉంది. సో డెఫినెట్గా ఈ యొక్క బ్యాక్ సైడ్ చూసినట్టయితే వీల్ కూడా మనకు రొటేటబుల్ వీల్ అనమాట. ఫ్రంట్ సైడ్ కూడా మీకు వీల్ అయితే తిరుగుతుంది. సోరాల్గా అయితే చాలా ఫెంటాస్టిక్ అయితే ఉంది. దీంట్లో మీకు పుష్పులు కూడా అయితే ఉంటాయన్నమాట. అది కూడా అలాంటి బైక్స్ కూడా మీకైతే ఉంటాయి. కాకపోతే ఒక 100-200 మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సోవరాల్గా బైక్ మాత్రం చాలా ఫెంటాస్టిక్ అయితే ఉంది. సో డెఫినెట్లీ అయితే తీసుకోండి. మీకు ఇంట్లో షోకేస్ పెట్టుకోవడానికైనా సరే ఇలాంటి బైక్స్ మనకు చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. సోవరాల్గా చూసుకుంటే ఇది. అండ్ దీని యొక్క ట్రైలర్ కూడా చూసేయండి. మరి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే దీని యొక్క లింక్ బైక్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చి ఉంటాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.